విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా డ్రైవింగ్ తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రశ్న సంధిస్తే వారి పరిస్థితి ఏమిటి రివర్స్ గేర్ సంగతి అటుంచితే అస్సలు గేర్ సిస్టం ఉంటుందో ఉండదో అని సందిగ్ధంలోకి వెళ్ళిపోతారు ఏదేమైనప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుంది విమానాలలో అస్సలు గేర్ సిస్టం ఉంటుందా ఉండదా వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం రండి వీల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గేర్ బాక్స్ ఉంటుంది రన్వే మీద విమానాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి రివర్స్ అండ్ ఫార్వర్డ్ గేర్లు ఉంటాయని పొరబడకండి విమానాల్లో గేర్ బాక్స్ ఫ్రంట్ గేర్ మరియు రివర్స్ గేర్ వంటివి అస్సలు ఉండవు విమాన రెక్కల క్రింద ప్రాప్ ఇంజన్స్ ఉంటాయి వాటి మీద రివర్స్ డైరెక్షన్లో గాలి ప్రవాహాన్ని కలిగించి ఒత్తిడి తీసుకురావడం ద్వారా విమానాలు వెనక్కి కదులుతాయి థ్రోటిల్ ఆపరేట్ చేయడం ద్వారా జరిగే ఈ పద్ధతిని బేటా రేంజ్ అంటారు సాధారణంగా విమానాలు ముందుకు కదలాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒత్తిడిని కలిగిస్తారు చాలావరకు పాత కమర్షియల్ విమానాలలో జెట్ ఇంజన్ ఎగ్జాస్ట్ పైపు నుండి వెలువడే మండిన గాలిని విమానం ముందువైపు ద్వారా ఒత్తిడి కలిగించి విమానం వెనక్కి కదిలేలా చేస్తారు అయితే ఈ పద్ధతి చాలా ప్రమాదకరమైనది ఇంజన్ నుండి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుంది ఆ వేడి గాలిని మళ్లీ విమానం ప్రయోగించడం ద్వారా అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాని ఇప్పుడు ఈ పద్ధతి వాడుకలో లేదు మరికొన్ని విమానయాన సంస్థలు విమానం వెనక్కి వెళ్లేందుకు వెనుకవైపున ట్రక్కు ద్వారా లాగిస్తారు ఇది సాధ్యమేనంటారా అని అడిగితే ఖచ్చితంగా సాధ్యమని చెప్పవచ్చు ప్రస్తుతం చాలా వరకు ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అందరికీ ధన్యవాదాలు